హైదరాబాద్ మహానగరంలో నాలా పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు బెంబేలెత్తిస్తున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుంగిపోయి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రాణనష్టం సంభవించకపోయినా కాళ్ల కింద భూమి కుంగిపోవడంతో వాహనదారులు పాదచారులు హడలిపోతున్నారు. హైదరాబాద్ లో మరోసారి రోడ్డు కుంగిపోయింది. గోషామహల్ చెక్నవాడి ఘటన మరవక ముందే హిమాయత్ నగర్ వీధి నెంబర్ 5లో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అటుగా మట్టి లోడ్తో వెళ్తున్న వాహనం కుంగిన గుంతలో చిక్కుకుపోయింది. డ్రైవర్తో పాటు ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. కుంగిన రోడ్డు పక్కనే నాలా ప్రవహిస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానిక భాజపా కార్పొరేటర్ మహాలక్ష్మి అధికారులతో కలిసి సహాయక చర్యలు పర్యవేక్షించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని, రెండేళ్లుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహాలక్ష్మి ఆరోపించారు. ప్రమాదాన్ని ముందే గుర్తించి 4 రోజుల కిందట అధికారులను అప్రమత్తం చేసినా నిర్లక్ష్యం చూపారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలాల దగ్గరలో ఉన్న దగ్గర చాలా డ్యామేజ్ జరుగుతుంది, కిందకి దిగుబడిపోతున్నాయి రోడ్లు. వాటిని పట్టించుకోండి సార్, రిపేర్ వర్కులు చేయించండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అట్లాంటి జరగడం, రిపేర్ వర్క్స్ జరగలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఏదో పైన డాంబర్ వేసి వాటిని సదరి వెళ్ళిపోతున్నారే తప్ప, ఈ వాటిని రిపేర్ చేయడం, మెయింటెనెన్స్ వర్కుల కింద తీసుకోవడమే చేస్తున్నారని, కొత్త రేట్లో కావాలని చెప్పి చెప్పడం జరిగింది, జరగలేదు. ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. అదే కనుక స్కూల్ పిల్లల బస్సు అలాంటివి ఉంటే కనుక 10 ఇయర్స్ కాగానే స్థాయిలో దిగి 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 రోడ్డు కుమ్మిపోతుంది. చూడండి, ఈ డిఫరెన్స్కి ఈ డిఫరెన్స్ రోడ్. వీఆర్ ట్యాక్స్ పేయర్స్, మా ట్యాక్స్ పేయర్ మనీ వేస్ట్ కావద్దు. 4 డేస్ నుంచి ఆటోమేటిక్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. వైబ్రేషన్స్ వస్తుంటే మన అధికారులకి మనము చెప్పినామన్నమాట, ఇన్ఫామ్ చేసినాము. అయినా ఏం యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు ఏం చేసిండ్రంటే, ఇవాళ పొద్దున కొంచెం ఇక్కడ షాప్ ఉంటుంది, ఆయన చెప్తానే ఉన్నాడు సార్ ఇది పోయేటట్టు ఉంది, ఇది పోయేటట్టు ఉంది అంటే రాయల్ పెట్టినాము మెయిన్ రోడ్లో. అది బ్యారికేడ్స్ పెట్టేసి యూటర్న్ అనేది క్లోజ్ చేసిండ్రు. అయితే అక్కడ నుంచి జనాలు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి పోతున్నారు, హెవీ రోడ్ అనేది ఇక్కడ అయిపోతుంది. సో ఏం వాళ్ళు పోయేటోళ్ళు ఏం చేసిరంటే ఆ రాయలు అంతా తీసేసి అది చేసిండ్రు. ఇది వస్తుంది అక్కడ నుంచి, అక్కడ పక్కన ముసలు ఆయన ఉన్నాడు, ఆయన మీద మొత్తం పడ్డారు. ఆయనకైతే హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు, జస్ట్ ర్యాషెస్ అట్లాంటివి వచ్చినాయి, బట్ ఈజ్ ఓకే, నా స్టేబుల్గా ఉన్నాడు. కాకపోతే మాకు చాలా ఇబ్బంది అండి. ఇది ఇప్పుడు ఏ రోజైనా ఆ కాలువ దగ్గర కెనాల్ దగ్గర బ్రేక్ అయింది అనుకోండి, మనకి వాటర్ గష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మొన్న బేగం బజార్లు ఎట్లయిందో ఇట్లా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి డివిజన్ లేదు, మొత్తం బ్రేకేజే ఉంది. అధికారులు మాత్రం రహదారికి మరమ్మత్తు కొనసాగుతోందని, వాహనాలను దారి మళ్లిస్తున్నామని చెబుతున్నారు. ఇంతకుముందు డ్రైన్ ఒకటి ఉండేది. సో మనకి రెయినీ సీజన్ చాలా వర్షం పడుతుందని అక్కడ టన్నలింగ్ వర్క్ చేసి డైవర్ట్ చేశాం పక్కన. సో ఇది డమ్మీ అయిపోయింది, దానివల్ల ఇది చాలా ఇయర్స్ బ్యాక్ ది కాబట్టి పోయింది. ట్రయల్ పిట్స్ చేసి మళ్ళీ ఎస్టిమేట్ చేసి రోడ్డు ప్రపోజల్ పెడతాం. మెయిన్ రోడ్ వరకు ఉంది, ఇక్కడ పక్కన నాలా ఉంది కదా, అక్కడ నుంచి అప్పటి వరకు ఉంది. డ్రైన్ పైన వేసారు కదా, అది కూలిపోయి మీకు తెలియట్లేదు, వెహికల్తో మనకు అర్థం కాదు. ఆ వెహికల్ తీసేసిన తర్వాత ట్రయల్ పిట్స్ తో చూస్తే అర్థమవుతుంది. భాగ్యనగరంలో రోడ్డు కుంగడం పరిపాటిగా మారిపోయింది. గతంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నా అధికారుల చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.